హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. స్టాటిక్ జీకే కాన్సెప్ట్స్కి వచ్చేసరికి ఈరోజు మనం భారతదేశం మొత్తం మీద ఇంపార్టెంట్ సాయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఏ ఏ పంటలు పండుతాయి, ఆ సాయిల్స్ బట్టి మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ సాయిల్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాము, ఏ రకాల సాయిల్స్ ఉన్నాయో. మన భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ముఖ్యమైన సాయిల్స్ వచ్చేసరికి అలోవియల్ సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, డెజర్ట్ సాయిల్ అండ్ అలాగే మౌంటైన్ సాయిల్, సెలైన్ అండ్ ఆల్కనైల్ సాయిల్స్, పెటీ అండ్ మార్షీ సాయిల్స్. ఇన్ని రకాలుగా మనకి సాయిల్స్ అనేవి డివైడ్ అవ్వడం జరిగింది. మన భారతదేశం మొత్తం మీద ఇన్ని రకాల సాయిల్స్ అనేవి ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా మొదటి సాయిల్కి వచ్చేసరికి అలోవియల్ సాయిల్, దీనికి అత్యధిక ఇంపార్టెన్స్ అనేది ఉండడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా చాలా సారవంతమైన మట్టి, అలోవియల్ సాయిల్ అనేది. ఈ అలోవియల్ సాయిల్ వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో, ఈ రాష్ట్రాల్లో ఈ అలోవియల్ సాయిల్ అనేది ఎక్కువ చూడడం జరుగుతుంది మనకి. అండ్ అలాగే ఈ సాయిల్ నుంచి, అంటే ఈ మట్టి నుంచి వచ్చే పంటలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఆ పంటలు వీట్, రైస్, కాటన్, షుగర్కేన్, జూట్. వీట్ వచ్చేసరికి గోధుమలు, బియ్యము, కాటన్ అంటే పత్తి, షుగర్ కేన్ చెరకు, జూట్, జూట్ అంటే గోగునార, మీకు తెలిసిందే కదా, జూట్ బ్యాగ్స్ కుడుతుంటారు, గోగునార బ్యాగులు, ఆ గోని సంచులు కొడతారు చూసారా, ఆ గోని అంతా అక్కడి నుంచే తయారవుతుంది. సో ఆ జూట్, జూట్ అనే క్రాప్ అన్నమాట అది. సో అలోవియల్ సాయిల్ వచ్చేసి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది అత్యంత సారవంతమైన మట్టి. దీని తర్వాత వచ్చేసరికి బ్లాక్ సాయిల్ అనేది ఉండడం జరిగింది సారవంతమైన మట్టుల్లో. ఈ బ్లాక్ సాయిల్ అనేది రెగార్ సాయిల్ అని కూడా అంటారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణ, గోదావరి అండ్ అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చేసరికి కూడా పండుతుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా దొరుకుతుంది ఈ సాయిల్. అండ్ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ మట్టిని చూడొచ్చు. ఈ బ్లాక్ సాయిల్ అనేది కృష్ణ, గోదావరి, మధ్యప్రదేశ్, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ ఈ ప్రాంతాల్లో వచ్చేసరికి కాటన్, షుగర్ కేన్, జోవార్, టొబాకో అనేవి ఈ పంటలు ఎక్కువగా పండడం జరుగుతుంది. మన కృష్ణా, గోదావరి, ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు ప్రాంతాలకు వచ్చేసరికి కాటన్ ఎక్కువగా చూడడం జరుగుతుంది. అండ్ అలాగే టొబాకో కూడా చూస్తాము. ఈ కాటన్, టొబాకోతో పాటు ప్రత్యేకంగా మిర్చి పంటను కూడా చూస్తాము, కానీ అది ఓవరాల్గా గుర్తించింది కాదు కాబట్టి ఇందులో మనం మెన్షన్ చేయాల్సిన పని లేదు. సో ఎక్కువగా మనం చూసేది కాటన్, టొబాకో చూస్తుంటాము, షుగర్ కేన్ కూడా చూస్తుంటాము. అండ్ అలాగే మధ్యప్రదేశ్కి వచ్చేసరికి టొబాకో పంట కూడా పండుతుంది అక్కడ. అండ్ అలాగే జోవార్ కూడా పండుతుంది అక్కడ. సో కంపల్సరీగా ఈ ప్రాంతాల్లో ఈ క్రాప్స్ పండుతాయి కాబట్టి కంపల్సరీగా ఈ బ్లాక్ సాయిల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ప్రాంతాల్లో ఏ క్రాప్స్ పండడం జరుగుతుంది, అంటే పంటలు పండడం జరుగుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత వచ్చేసరికి రెడ్ సాయిల్, ఎర్రమట్టి. ఈ ఎర్రమట్టి వచ్చేసి మనకి తమిళనాడు, గోవా, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇందాక ఆల్రెడీ మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ సాయిల్ అనేది కనిపించడం జరిగిందని చెప్పాం. బ్లాక్ సాయిల్ అంటే నల్లమట్టి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నల్లమట్టి ఖచ్చితంగా దొరుకుతుంది. అండ్ అలాగే ఎర్రమట్టి కూడా కనిపించే అవకాశం ఉంది, చాలా చోట్ల ఎర్రమట్టి కూడా కనిపిస్తుంది. అయితే ఈ ప్రాంతాలకు వచ్చేసరికి గోధుమలు, తర్వాత బియ్యం, కాటన్, పల్సెస్ అండ్ షుగర్ కేన్ ఈ పంటలు అనేవి పండడం జరుగుతాయి. కాటన్ అంటే మీకు తెలిసింది పత్తి పంట, పల్సెస్ అంటే కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు ఇలాంటి పప్పులు అన్నమాట. పల్సెస్ తృణధాన్యాలు అంటారు, తృణధాన్యాలన్నీ కూడా అక్కడ పండడం జరుగుతుంది. అండ్ అలాగే షుగర్ కేన్, షుగర్ కేన్ మీ అందరూ తెలిసిందే చెరకు. సో ఎర్రమట్టికి వచ్చేసరికి తమిళనాడు, గోవా, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఎర్రమట్టి ఉండడం జరుగుతుంది. అక్కడ మీకు వీట్, రైస్, కాటన్, పల్సెస్ అండ్ షుగర్ కేన్ అనేవి మీకు ఎక్కువగా పంటలు పండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసరికి లాటరైట్ సాయిల్. ఈ లాటరైట్ సాయిల్ అనేది మనకి అస్సాం కొండల్లో అండ్ అలాగే కర్ణాటక, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ కొండ ప్రాంతాల్లో ఇది కనిపిస్తూ ఉంటుంది. అస్సాం కొండలు మీ అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా అస్సాం కొండలు టీ కాఫీకి పెట్టింది పేరు. సో అస్సాం కొండల్లో ఖచ్చితంగా ఈ లాటరైట్ సాయిల్ అనేది బాగా కనిపిస్తుంది. అక్కడ బాగా లాటరైట్ సాయిల్ అనేది మనకి దొరకడం జరుగుతుంది. తర్వాత కర్ణాటక, కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, కర్ణాటకలో ఎక్కువగా ఈ లాటరైట్ సాయిల్ అనేది పండడం జరుగుతుంది, లాటరైట్ సాయిల్ దొరకడం జరుగుతుంది. సో ఈ లాటరైట్ సాయిల్ అక్కడ ఉండడం కారణంగా మీకు ఏంటంటే, అక్కడ చిన్న మొక్క వేసినా సరే చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. లాటరైట్ సాయిల్కి అంత గొప్పతనం ఉండదు. ఇలా చిన్న ఒక చిన్న మొక్క వేసినా లేదా విత్తనం వేసినా సరే వెంటనే పైకి ఎదిగే సాయిల్లో ఫస్ట్ లిస్ట్లో ఏముందంటే అలోవియల్ సాయిల్ ఉంది. ఈ అలోవియల్ సాయిల్లో మీరు ఏదన్నా ఒక చిన్న పండు తిని ఉమ్మేసినా సరే, ఆ గింజ మట్టిలో ఉమ్మేసినా సరే వెంటనే మీరు రెండు మూడు రోజుల్లో మొక్క వచ్చేస్తుంది. అంత సారవంతమైన మట్టుల్లో అలోవియల్ సాయిల్ మొదటిది, దాని తర్వాత నల్లమట్టి, తర్వాత ఎర్రమట్టి, తర్వాత ఎర్రమట్టి కొంచెం తక్కువ ఉంటుంది దాని సారవంతం. సో తర్వాత వచ్చేసి లాటరైట్ సాయిల్కి అంతే సారవంతమైన సారవంతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది అస్సాం కొండల్లో, కర్ణాటక,
అండ్ అలాగే వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొన్నిట్లో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు కొన్నిట్లో అంటే మీకు కొన్ని కొన్ని ఏజెన్సీ ఏరియాలు ఉంటాయి. ఫర్ సపోజ్ లంబసింగి ఉంది, అక్కడ లాటరేట్ సాయిల్ మీకు కనిపిస్తుంది. చింతపల్లి, చింతపల్లి అడవులు, అది చాలా కొండ ప్రాంతం. తర్వాత అరకు వ్యాలీ, ఇవన్నీ చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో మీకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లాటరేట్ సాయిల్ అనేది కనిపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఆకర్షించనీయమైన పంటలు ఏంటి అంటే టీ, కాఫీ, రబ్బర్, మిల్లెట్స్, క్యాజు. టీ, కాఫీ మీ అందరికీ తెలిసింది. తర్వాత రబ్బర్, కొన్ని ప్రాంతాల్లో రబ్బర్ అనేది కూడా పండడం జరుగుతుంది. తర్వాత మిల్లెట్స్, తర్వాత క్యాజు. క్యాజు మీ అందరికీ తెలిసిందే. క్యాజు వచ్చేసరికి జీడిపప్పులు, జీడిపప్పు పంట కంపల్సరీగా పండుతుంది ఈ లాటరేట్ సాయిల్లో. తర్వాత సాయిల్ వచ్చేసరికి డిజర్ట్ సాయిల్. ఈ డిజర్ట్ సాయిల్ అంటే ఏం లేదు, ఎడారి మట్టి అంటారు. ఎడారి మట్టి వచ్చేసరికి మనకు అందరికీ తెలిసిందే, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ ఎర్రమట్టిలో పండే పంటలు ఏంటంటే బార్లీ, మైజ్, మిల్లెట్స్, పల్సెస్, కాటన్. బార్లీ, మనందరం బార్లీ నీళ్ళు తాగుతుంటాం. మనకి నీరసం వచ్చినప్పుడు లేదా జ్వరం వచ్చినప్పుడు, బాడీ వీక్ అయినప్పుడు ఈ బార్లీ నీళ్ళు తాగుతుంటాం. మైజ్ ఇది ఒక పంట, మిల్లెట్స్, మిల్లెట్స్ అనేది కూడా ఒక పంట, పల్సెస్ ఇందాకే చెప్పుకున్నాం ఆల్రెడీ, తృణధాన్యాలు, కాటన్, పత్తి పంట. ఈ ప్రధానంగా ఈ ఐదు పంటల్లో కూడా ఈ డిజర్ట్ సాయిల్లో పండడం అనేది జరుగుతుంది. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అయితే ముఖ్యంగా చివరిలో ఉన్నటువంటి ఈ పత్తి పంట అనేది చాలా తక్కువగా పండుతుంది. అంటే మీకు 100% పంటలో ఇది ఒక జస్ట్ ఒక 5% మాత్రమే ఆ ప్రాంతాల్లో పండడం జరుగుతుంది. సో డిజర్ట్ సాయిల్ అనేది, డిజర్ట్ సాయిల్లో కాటన్ అనేది మరీ అంత ఎక్కువ కాదు, అలా అని చెప్పి మరీ అంత తక్కువ కాదని చెప్పలేము. ఒక్కొక్కసారి పంట యావరేజ్గా పండుతుంది, ఒక్కొక్కసారి అసలు పండదు. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో కాటన్ అనేది ఎక్కువగా ప్రధానంగా పండే పంటలు బార్లీ, మైజ్, మిల్లెట్స్, పల్సెస్. తర్వాత మౌంటైన్ సాయిల్, కొండ ప్రాంతాల్లో ఉండే మట్టిని లాటరేట్ సాయిల్ అని అంటారు. అండ్ అలాగే మౌంటైన్ సాయిల్ అని ప్రత్యేకంగా సాయిల్ ఉంటుంది. అది ఏంటి అంటే ప్రత్యేకంగా కాశ్మీర్లో, ఉత్తరాఖండ్, అస్సాం హిల్స్లో కనిపిస్తూ ఉంటుంది. అస్సాం హిల్స్లో మనకి లాటరేట్ సాయిల్ కనిపిస్తుంది, అలాగే మౌంటైన్ సాయిల్ అని కూడా కనిపిస్తుంది. ఈ రెండు సాయిల్స్ కంపల్సరీ కనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మౌంటైన్ సాయిల్ కనిపించేసరికి ఎక్కడ కనిపిస్తుంది, కాశ్మీర్, ఉత్తరాఖండ్, అస్సాం కొండలో కనిపిస్తుంది. అక్కడ ఏ పంటలు పండుతాయంటే టీ, అండ్ అలాగే కొన్ని కొన్ని పళ్ళు ఉంటాయి, చెర్రీ, యాపిల్, ఇలాంటి పంటలన్నీ అక్కడే పండుతుంటాయి. ఇలాంటి ఫ్రూట్స్ అవి కూడా అక్కడే దొరుకుతుంటాయి. తర్వాత మెడిసినల్ ప్లాంట్స్, కొన్ని కొన్ని అమూల్యమైనటువంటి వనమూలికలు మీకు చాలా వరకు ఏంటంటే కుంకుమ పువ్వు, తర్వాత కుంకుమ పువ్వుతో పాటు ఇంకా చాలా రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. సో ఈ కాశ్మీర్, ఉత్తరాఖండ్, అస్సాం హిల్ ప్రాంతాల్లో దొరుకుతాయి. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మౌంటైన్ సాయిల్ ఇది. మౌంటైన్ సాయిల్కి లాటరేట్ సాయిల్కి కన్ఫ్యూజ్ అవ్వకండి, రెండు వేరు వేరు సాయిల్స్. లాటరేట్ సాయిల్ వేరు, మౌంటైన్ సాయిల్ వేరు. లాటరేట్ సాయిల్ అస్సాం హిల్స్లో దొరుకుతుంది, అలాగే మౌంటైన్ సాయిల్ కూడా అస్సాం హిల్స్లో దొరుకుతుంది. మౌంటైన్ హిల్ సాయిల్ వచ్చేసరికి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కువగా కాశ్మీర్, ఉత్తరాఖండ్, అస్సాం హిల్స్లో దొరుకుతుంది. తర్వాత వచ్చేసరికి సెలైన్ అండ్ ఆల్కలైన్ సాయిల్స్, ఇది బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర. ఈ ప్రధానంగా ఈ ఐదు ప్రాంతాల్లో కూడా ఈ మట్టి ఉండడం జరుగుతుంది. ఈ మట్టి మనందరికీ కనిపిస్తూ ఉంటుంది, సెలైన్ అండ్ ఆల్కలైన్. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడి పంటలకు కానీ లేకపోతే అగ్రికల్చరల్ పర్పస్ మీరు ఏ పని చేసినా సరే అది అసలు కంప్లీట్గా పనికిరాదు. ఎందుకు అంటే ఇది కంప్లీట్గా ఉప్పుతో కూడినటువంటి మట్టి, ఉప్పులో ఎటువంటి మొక్క పెరగదు, ఎటువంటి పంట పండదు. సెలైన్ అండ్ ఆల్కలైన్ అంటే ఉప్పు మట్టి అంటారు దాన్ని. సో బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి పెటీ అండ్ మార్షీ సాయిల్స్ అంటారు. పెటీ అండ్ మార్షీ సాయిల్స్ అంటే చిత్తడి నేలలు అంటారు, చిత్తడి మట్టి. ఈ మట్టి వచ్చేసరికి మనకి కేరళ, ఒరిస్సా, తమిళనాడు అండ్ అలాగే వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్ అని ఉంటాయి, చాలా ఫేమస్. చిత్తడి నేలల్లో కూడినటువంటి ఒక పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఆ మట్టి అంతా అక్కడే ఉంటుందన్నమాట. సో సుందర్బన్స్ ఏరియా అంటారనమాట, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. సో ఇదంతా ఈ పెటీ అండ్ మార్షీ సాయిల్స్ అక్కడ ఉండడం జరుగుతుంది, ఎక్కువగా కేరళ, ఒరిస్సా, తమిళనాడు, సుందర్బన్స్ ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. ఇది దేనికి వచ్చేసి మనకి రైస్కి అండ్ అలాగే జూట్ కల్టివేషన్కి. గోగునారా, మనకి జూట్ అనేది ప్రధానంగా ఎక్కడి నుంచి తీస్తారంటే గోంగూర నుంచి తీస్తారు. గోంగూర మొక్కలు మీరు నాటుతారు, నాటిన తర్వాత ఏమవుతుందంటే వాటికి బాగా ఎండబెడతారు అనమాట. పెరిగిన తర్వాత వాటి నుంచి మెల్లగా ఏంటంటే సన్నటి తీగలను తీస్తారు, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, దాన్నే జూట్ అంటారు. ఆ జూట్నే గోగునారా అంటారు. ఇది గోగునారా ఎక్కడి నుంచి తీస్తారంటే గోగునార పంటనే జూట్ పంట అని కూడా అంటారు. సో ఈ కేరళ, ఒరిస్సా, తమిళనాడు అలాగే సుందర్బన్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు వచ్చేసరికి పెటీ అండ్ మార్షీ సాయిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ పండే పంటలు వచ్చేసరికి రైస్ అండ్ జూట్ కల్టివేషన్, ఈ రెండింటికే పనికొస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ సాయిల్స్ ఆఫ్ ఇండియా గురించి. ఈ సాయిల్స్ అన్నీ కూడా చాలా చోట్ల అడుగుతాడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, తర్వాత వచ్చేసరికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇంకా
చాలా 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 ఎగ్జామ్స్లో వీటి గురించి అడగడం జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు ఈ సాయిల్స్ని గుర్తుపెట్టుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో నేను ఒక పీడిఎఫ్ అనేది పెడతాను, ఆ పీడిఎఫ్ ఏ పీడిఎఫ్ కాదు, ఈ కాన్సెప్టే పీడిఎఫ్ని పెడతాను నేను. మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చాలామందికి షేర్ చేయండి, అందరూ కూడా మెటీరియల్ వాడుకోండి, వాడుకున్న తర్వాత చక్కగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ప్రతిదీ ఇందులోంచి చాలా వరకు బిట్లు అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోండి, వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ అనేది పెడతాను. చాలామంది స్టాటిక్ జీకే మాకు తెలుగులో కావాలని చాలామంది అడిగారు, సో అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలామందికి స్టాటిక్ జీకేలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంతా కూడా మన యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే హిందీ వాళ్ళు ఇంగ్లీష్లో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ స్టాటిక్ జీకేలో కొన్ని కొన్ని చాలా తప్పులు కూడా చెప్తున్నారు. సో స్టాటిక్ జీకేకి వచ్చేసరికి మీకు ప్రధానంగా కొన్ని కాన్సెప్ట్స్ అనేవి కంపల్సరీగా తెలుగులో తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఎవరైనా సరే ఇంగ్లీష్లో మాకు అర్థం కావట్లేదు, హిందీ మాకు రాదు, మాకు తెలుగులోనే కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆర్ఆర్బికి ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి కూడా, వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.